డాక్టర్ గారు, ఇప్పుడు మనము చాలామంది తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్లో చూస్తున్నాం. సో ఈ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక మాకు అండగా ఉంటారు అని చెప్పేసి భావించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్లకు ఒక ఏజ్ వచ్చాక ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్, అంటే వృద్ధాప్యంలోనే మనం అండగా ఉండాల్సిన వయసులో మనం అండగా ఉండలేకపోతున్నాం. సో అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అంటారు? ఇవాళ రేపు ఈ కొత్త కల్చర్ వచ్చినాక ఈ ఫారెన్ కల్చర్ అలవాటు పడి ముస్లిం వాళ్ళుగా కానీ తీసుకెళ్ళి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం, అంటే వాళ్ళకి ఎంత చదువుకున్నా కల్చర్ లేనట్టు. తల్లిదండ్రుల ప్రేమని అమ్మమ్మను నాన్నమ్మను చూసిన అలవాటు ఉన్న పిల్లలు, లేడీస్ అయితే అలా చేయరు. వాళ్ళు కూడా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటేనే అలా చేస్తారు. అందుకే మేము మా అత్తయ్య మామయ్య నా పెళ్ళి అయ్యి 20వ సంవత్సరం, ఎప్పుడు మేము వేరుగా ఉండలేదు, అందరితో కలిసి ఉన్నాము. అదే నేర్పిస్తాం. ఈ ఫారెన్ కంట్రీస్ లాగా నేర్చుకొని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం అనేది చాలా తప్పు. రేపు మన స్థితి ఎలా ఉంటుందో అది గమనించుకొని అలాంటి తప్పు చేయకుండా మన పిల్లలకి నేర్పించండి. ముందు ముందు ఎలాంటి రోజులు ఉంటాయో, కాబట్టి మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తే మనల్ని మన పిల్లలు గౌరవిస్తారు. ఓకే, అంటే ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? సలహాలు సూచనలు లేండి, తల్లిని మించిన దైవం లేదు. తల్లిదండ్రి ఇద్దరిని ప్రేమగా చూసుకోవాలి. చిన్నప్పుడు వాళ్ళకి మనకు ఒక వస్తువు కావాలి, డాడీ నాకు 1000 రూపాయలు ఇవే రకమైన చెప్పులు కావాలి అని ఆర్డర్ చెప్తాడు కొడుకు. నాకు ఇదే డ్రెస్ కావాలని కూతురు చెప్తుంది 2000ది. ఎలాగ కష్టపడి తీసుకొస్తారని వాళ్ళు ఆలోచించరు. కానీ పిల్లలు అడిగారని వాళ్ళు ఎంత కష్టమైనా అది తీసుకొచ్చి ఇస్తారు. కానీ నేను తేను, ఇది నీకు తేను, నాకు పిజ్జా కావాలంటది ఇంకొకరు ఇంకోటి కావాలంటారు, ఆర్డర్ చేస్తారు, తీసుకొస్తారు. కానీ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి, నీకు ఎందుకు తేవాలి అని తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని అడిగారా? అలా అడిగారు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రిని మీరు ఎందుకు చూడరు? ప్రతి ఒక్కరు చూడాలి. తల్లి అనే అమ్మ అనే మాట కోసము మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ అమ్మ అని పిలవడానికి మనకు తల్లిదండ్రులు ఉండరు. అలా ఉన్న వాళ్ళని దూరం చేసుకోకండి, వాళ్ళని ప్రేమగా చూడండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు మన పిల్లల విషయానికి వస్తే, చదువు విషయానికి వస్తే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోతున్నారు. సో చదువు విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పిల్లల చదువు విషయంలో మంచి స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నా, ట్యూషన్స్ పెట్టించినా అని ఇందాకే చెప్పాను కదా. కానీ నేను జాబ్ హోల్డర్గా ఉండడం వల్ల నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. కానీ మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. పిల్లల్ని స్కూల్లో వదలడం కానీ తీసుకురావడం కానీ, వాళ్ళకి ఏదైనా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉండడం కానీ అన్నీ ఆయనే అటెండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎక్కువ టైం ఇవ్వాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉండి చూడు పిల్లలు కొంచెం ఇది ప్రాబ్లం చేస్తున్నారు అంటేనే నేను ఇంటర్ఫియర్ అయ్యాను. లేకపోతే 100% ఆయననే సపోర్ట్ చేసి అన్నీ చూసుకునేవాళ్ళు. ఏ విధమైన కోచింగ్ ఇవ్వాలి, ఎలాంటి స్కూల్లో ఎలాంటి సబ్జెక్టు గురించి చెప్పించాలి, ట్యూషనా హోమ్ ట్యూషన్ అనేది కూడా ఏదైనా అవసరం ఉన్నంత వరకే నన్ను అడిగేవాళ్ళు. అన్నీ ఆయనే డెసిషన్ తీసుకునేవాళ్ళు. మేమిద్దరు కలిసి ఇది చేద్దామని కానీ ఇంప్లిమెంటేషన్ మటుకు ఆయనే తిరిగి అన్నీ చూసుకునేవాళ్ళు. నాకు టైం ఎక్కువ ఉండేది కాదు. కాబట్టి మా పిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్, సెల్ఫ్ రెస్పెక్టెడ్. మమ్మీ డాడీ ఏది చెప్పినా ఎదురు చెప్పరు. ఫస్ట్ పాయింట్, అమ్మ నాన్న మేము ఏది అన్నా కానీ వాళ్ళు ఎదురు చెప్పరు. ఒకవేళ కోపంగా అరిచినా, ఏంటి మమ్మీ అట్లా అరుస్తున్నావు అని మా బాబైనా వచ్చి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మా ఏంటమ్మా అట్లా అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని దాన్ని క్యాజువల్గా చేసేసి నవ్వేసి గొడవ పడడం, మమ్మీ అమ్మ నాన్న మీద అరవడం, అట్లా మా పిల్లలు ఇంతవరకు చేయలేదండి. నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చదివినాను, ఒక కథ విన్నాను. ఇద్దరు తల్లులు ఉంటారు. ఒక తల్లి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు ఇది ఇలా వేసావు అది ఇలా వేసావు ఎందుకు అని గొడవ పడుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. ఇంకొక అమ్మ ఆమె చాత కాకపోయినా ఒక దగ్గర కూర్చున్న నాన్న ఇట్లా ఉండాలి, అమ్మ ఇలా ఉండాలి అని నెమ్మదిగా చెప్పేదంట. ఈ కథ అప్పుడు చదివినప్పుడు అర్థం కాలేదు. కానీ వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంత తేడా అయ్యారంటే, తల్లి ఎలాగ బిహేవ్ చేస్తుందో పిల్లలతోటి, పిల్లలు కూడా అలాంటి రియాక్షనే ఇస్తారు, అలాంటి మాటలే మాట్లాడతారు, అలాగే వాళ్ళతో పెద్దగాక రెస్పాండ్ అవుతారు. అదే తల్లి ఎంత నెమ్మదిగా చెప్పి పిల్లల్ని మాట్లాడడము, వాళ్ళని సంతోషంగా ఉంచడము, వాళ్ళ ఆమెకి ఏం చేతకపోయి ముసలామైనా కూడా రా నాన్న కూర్చో నాన్న అమ్మ కూర్చో నీకేం కావాలి నీకు ఇట్లా ఉంటే మంచిదని చెప్తే ఆ పిల్లలు పెద్ద అయ్యాక కూడా అదే పిల్లలు వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తారు. కాబట్టి మనం ఎలా
పిల్లల్ని చూసుకుంటాము, మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. కాబట్టి పిల్లలు కూడా, అమ్మ నన్ను ఎందుకు చెప్తున్నారు, నాకు ఇది మంచిదా చెడుగా, ఫోన్ ఎక్కువ వాడకుండా ఉండడము, ల్యాప్టాప్, ఈ కంప్యూటర్లు, టీవీలు, ఇవన్నీ చాలా చెడ్డవి మన లైఫ్కి. కాబట్టి వీటికి కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళు చూడొద్దని నేను అనను, కానీ దానికి టైం తక్కువ చేసుకొని ఇంట్లో పనులు, మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలి, అమ్మ నాన్నకి హెల్ప్ చేయాలి. అమ్మ నాన్న వచ్చేసరికల్లా కొంచెం వర్క్ చేయ. మా పిల్లలైతే 100% మేము ఎక్కడికైనా వెళ్ళినా, మేము లేకపోయినా, సర్వెంట్ రాకపోయినా, మాకు 100% ఏ కావాలంటే అది మొత్తం చేసి పెడతారు. మా అందరు కలిసి చేసుకుంటాం మేము ఏదైనా పని. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు రెండు జనరేషన్ చూసుంటారు. సో ఒక కూతురిగా, ఒక మదర్గా. ఇప్పుడు సో ఒకప్పుడు తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉండేది. సో ఈ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో తక్కువైపోయింది, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఎక్కువైపోయాయి. సో మీరు దీనికి ఏమంటారు? ఒకప్పుడు మీరు చూసారంటారు ఓల్డ్ ఏజ్ హోమ్? అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మేము చిన్నప్పుడు ఎప్పుడు విన్నాను కూడా లేదండి. ఇప్పుడు పెద్దగా అయ్యే కొద్దీ ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి. చిన్నప్పుడు అనాథ పిల్లల కోసం అనాథాశ్రమం చూసినాం, కానీ తల్లిదండ్రుల కోసం అనాథాశ్రమం నేను ఎక్కడ చూడలేదు. ఇది చాలా తప్పండి. మనం కని పెంచిన తల్లిదండ్రిని చూడలేకపోతే మన పుట్టి జన్మించి వేస్ట్. కాబట్టి తల్లిదండ్రికి మనం ఎంత మర్యాద ఇచ్చి ఎంత మంచిగా వాళ్ళని చూసుకుంటామో, మన స్థితి ఆ టైంకి వచ్చేసరికి మన పిల్లలు కూడా అలాగే చూసుకుంటారనేసి నా ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రిని అలా అనాథాశ్రమంలో వదలకండి. మీ అందరికి రిక్వెస్ట్, ఇంకో మీరు ఎంత బాగా వాళ్ళని ప్రేమగా చూసుకుంటారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చనిపోయే వరకు అలాగే చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి వృద్ధాశ్రమాలని ప్రోత్సహించకండి. తల్లిదండ్రి ప్రేమను పొందకుండా ఉండకండి. వాళ్ళని చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారో మీరు కూడా అంత ప్రేమగా చూడండి. ఓకే, అంటే కారణం ఏమంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? కారణాలు అనేటివి చాలా ఉన్నాయండి. ఈ బిజీ లైఫ్లో వాళ్ళకి టైం లేదంటారు. మీ పిల్లలకు టైం ఇస్తున్నారు, వాళ్ళకు టైం ఎందుకు ఇవ్వలేరు మీరు? కాబట్టి మీరు వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగరు, అన్నం పెట్టమంటారు, ఏదో సంవత్సరానికి ఒకటి రెండు బట్టలు కొంటారు, అంతేకాని వాళ్ళని వదిలేసి మీరు ఏం సుఖంగా ఉంటారండి? ఉండలేరు. డబ్బు ఇవాళ రేపు డబ్బు సంపాదించే కొద్దీ వాళ్ళకి మనుషులు కనబడకుండా పోవడం, ముసలి వాళ్ళు హీనంగా అనిపించడము, వాళ్ళు మనం ఎంత గలీజుని వాళ్ళు నా పిల్లలు కదా అని, నా పిల్లలు కాదు, వీడికి ఎందుకు ఇంత నీట్గా పెట్టాలి, ఇట్లా చూడకుండా ఉండాలి అనేసి మనల్ని వదిలేదు కదా. మనం ఏం చేసినా వాళ్ళు అన్నీ సమర్థించారు, అన్నీ చూసుకున్నారు. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా సాధించారు, మన పిల్లలు ఎట్లా సాధించారు, వాళ్ళు కూడా అట్లే సాధింటారు కదా. కాబట్టి అట్లా చీ అనకూడదు. మా అత్త అయితే 80 ఇయర్స్, మేము ఎప్పుడు అట్లా అనలేదు, మా పిల్లలు కూడా అనరు. లోపలికి వెళ్ళి స్నానం చేయించి మా పిల్లలు ఇప్పటికి కూడా ఆమెను చూసుకుంటారు. కాబట్టి మనం వాళ్ళకి ఎప్పుడూ చూడాలి, ఎంత ముసలి వాళ్ళైనా చూడాలి. ఈ డబ్బు అనేటివి, ఈ హోదా అనేది శాశ్వతం కాదు, వాళ్ళ ప్రేమనే శాశ్వతం. ఇంత వయసు వచ్చినా మా అత్తయ్య రాబిడ్డ కూర్చో తిన్నావా అని అడుగుతుంది. అలాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారండి? ఎన్ని లక్షల కోట్లు పోసినా దొరకదు. కాబట్టి ప్రేమలకు దూరం కాకండి. డబ్బు ఉంది కదా అని అహంకారంలోకి పోకండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు మనకు అసలు ఎక్కడ కనిపించకుండా పోతున్నాయి. సో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కారణం ఏంటి? అలాగే ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల మనం పిల్లలకు దూరం అయిపోతున్నాం, సో అమ్మ ప్రేమకు మనం దూరం అవుతున్నాం. సో దీనికి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఏంటి? అసలు ఉమ్మడి కుటుంబం అనేది పూర్వకాలంలో మనం అందరూ చూసిందే. ఇవాళ రేపు ఈ మనీ మ్యాటర్స్ వచ్చేసి జాబ్ అనేసి సిటీలో జాబ్ కోసం వచ్చి ఇన్ని రెంట్లు కట్టలేక, లేదు తల్లిదండ్రిని ఇంత దూరం తీసుకొచ్చి చూసేది అవసరమా అని కొంతమంది, ఇలా చాలామంది తల్లిదండ్రిని ఊర్లలో వదిలేసి, ఊర్లలో అది సిటీలో ఉన్న వాళ్ళైనా పెళ్ళి కాగానే పక్కకు వచ్చేయడము, అత్తమామని దూరంగా ఉంచడము, ఇలాంటివన్నీ మనము చూస్తున్నాము. కానీ ఇది సరైన పద్ధతి కాదు. కలిసి ఉంటే కలదు సుఖము. కాబట్టి అత్త మామ తల్లిదండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అత్తమామని కూడా అంత ప్రేమగా చూసుకోవాలి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. నేనే కాదు, నేను ఎంతోమంది డాక్టర్గా నేను ఎంతోమంది పేషెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాను. మొన్ననే వచ్చి నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు ఎంతోమంది అమ్మాయిలు. ఎంత మా కొన్ని రోజులు ఓపిక పడితే మా అత్త ఇట్లా, మా అత్త అలాంటిది, నన్ను అన్నం సరిగ్గా తినని అంటే నేనే చెప్పి పంపించాను, అలా కాదమ్మా. కొన్ని రోజులు నువ్వు ఓపిక పడితే మీ అత్తని నీ దగ్గరకు వచ్చేసి అమ్మ అన్నం పెట్టు అనే స్థితి వస్తుంది. ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నువ్వు వాళ్ళ ప్రేమను గెలుచుకోవాలి, అంతేగాని వాళ్ళ అధికారంతో కాదు, నువ్వు వాళ్ళతో సేవ చేసి వాళ్ళకి ప్రేమ గెలుచుకోవాలి.
నేను చెప్పాను అమ్మాయి వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి మీ వల్లనే నేను మళ్ళీ అత్తగారింటికి వెళ్ళానని చెప్పెళ్ళింది. కాబట్టి ఉమ్మడి కుటుంబం అనేది ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు మనం మన తల్లిదండ్రి మీద మనకి ఎంత ప్రేమ ఉందో మన భర్తకు కూడా అలాగే ఉంటుంది కదా, అది దూరం చేయకూడదు. మనం కూడా తల్లిదండ్రిని ఎంత ప్రేమగా చూసినామో అత్తమామని అలాగే చూడాలి. ఇది నా ఉద్దేశము. మా మామయ్య అయితే నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. వాళ్ళ కూతుర్లు రానా అన్నా అంటే వద్దొద్దు నా కోడలికి కష్టమవుతుంది నేను లేకపోతే నేను రాననేవాళ్ళు. అంత ప్రేమ ఉండేవాళ్ళు మా నా మా మామయ్య. చనిపోయారని అబ్బుదని చెప్పొద్దు. నన్ను ఒక్క రోజు కూడా వదిలి బయటకు వెళ్ళేవాడు కాదు. వాళ్ళ కూతుర్ల దగ్గర కూడా వెళ్ళేవాడు కాదు. మేమైనా మా ఆడపడుచులనైనా ఎవరినైనా ఏ చిన్న అకేషన్ ఉన్నా అందరినీ పిలుచుకొని అందరు కలిసిమెలిసి ప్రతి పండక్కి మా హస్బెండ్ కూడా ఫ్యామిలీ అంటే చాలా అఫెక్షన్, ప్రతి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏ చిన్న అకేషన్ వచ్చినా సంవత్సరానికి 5-6 సార్లు అయినా మేము అందరూ కలిసేవాళ్ళం. మా పిల్లలకు కూడా అదే నేర్పించాం. కజిన్స్ తోటి కలిసి ఉండడము, అత్త మామ అంటే ఎంత ప్రేమగా ఉండాలి, పెద్దమ్మ పెద్దనాన్న. మా పిల్లలకు కూడా ఎప్పటికీ ఏ ఎగ్జామ్కి పోయినా కానీ ఫోన్ చేస్తారు. ఇప్పుడు దగ్గర లేకపోయినా వేరే వీధిలో ఉన్నా కానీ ఆ పెద్దమ్మ పెద్దనాన్న వెళ్తున్నాము, అత్తమ్మ ఊరు ఎగ్జామ్కి వెళ్తున్నాము అట్లా. వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు చిన్న ఇప్పుడు ఇంట్లో కూడా మా మదర్స్ డే సెలబ్రేషన్ ఉంది, సడన్గా ఇక్కడికి వచ్చాను, అందరూ ఇప్పుడు వచ్చి ఉంటారు కూడా. కాబట్టి ఎంత చిన్న అకేషన్ అయినా వాళ్ళని కలుపుతూ ఉమ్మడి కుటుంబం అనేది కొంచెం దూరం ఉన్నా అని అత్తయ్యలు ఆడపడుచులు అందరూ కలిసి కూడా దీన్ని ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలాగా ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది ఇవాళ రేపు అయినా కానీ చిన్న చిన్న అకేషన్స్ అన్న పెట్టుకొని అందరు కలిసిమెలిసి ఉండడమే ఉమ్మడి కుటుంబం ఇవాళ రేపు. ఓకే డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మదర్స్ డే సందర్భంగా మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో ఇది ఇవాళ అమ్మకు ప్రేమత కార్యక్రమం. నమస్కారం.